రైట్ ప్రసాద్ గారు ఏమంటారు తెలుగుదేశం కొత్త ఎత్తుగడ సేమ్ టైం జరుగుతున్న పరిణామాలు ముందుగా సాయి గారు ప్రైమ్ టైం ప్రేక్షకులకి మీకు ప్యానెల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి ఇక్కడ ఈ తెలుగుదేశం పునర్వైభవం లేదంటే ఏదో ఇవన్నీ గత 90వ దశకంలో కూడా ఒక సమైక్య రాష్ట్రంలో 46 స్థానాలకు పరిమితమైన నేపథ్యం ఇప్పుడున్న నేపథ్యంకి ఏం పెద్ద అతీతమేం కాదు తర్వాత ఏంటంటే నిరంతరం ప్రజల సమస్యల్లో ప్రజలతో మమేకమై పనిచేసే కార్యక్రమం గతంలో తెలుగుదేశంలో ఉండేది ఇప్పుడు దానికి ఒక అడుగేంటి 10 అడుగుల దూరంలో ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఏ నాయకులు కూడా స్వచ్ఛందంగా కార్యచరణ అనేది వాళ్ళకి వాళ్ళు రచించుకొని పనిచేయడం అనేది వాస్తవానికి చాలా దూరంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే వీళ్ళకి రెండు కారణాలు చెప్తారు ఒకటి ఏమనంటే కరోనా పాండమిక్ రెండోది ఏంటంటే ఈ అరెస్టులు భయభ్రాంతులు ఏవో కొత్త కొత్త పదాలని ఈ లేటెస్ట్గా కనిపెట్టి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఎప్పుడైతే కథన రంగంలో ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసే నేపథ్యాలు ఉన్న రాజకీయ పార్టీల్లో ఈ తెలుగుదేశం పార్టీ కూడా అతీతంగా కాకుండా ఈ కొత్తదనాన్ని అడాప్ట్ చేసుకుని ఈ జూమ్ మీటింగుల్లోనూ తర్వాత ఏంటంటే ఈ ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేసుకునే కార్యక్రమాలకు ఎప్పుడైతే తెరలేపారో అప్పుడు ఏమవుతుందంటే ప్రజలతో కనెక్టింగ్ అనేది ఎప్పుడైతే కొంచెం గ్యాప్ పెరుగుతుందో ఆ పరిణామాలని రీఅడ్రస్ చేయడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి స్టాల్వర్డ్స్ ఖచ్చితంగా కథన రంగంలోకి వచ్చి ఎస్ ఒక జనాల్లో ఒక మొమెంటం క్రియేట్ చేస్తారని కానీ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ చేస్తున్న దురగతలనలో లేదంటే ఈ ప్రజారంజక పాలన ప్రజారంజక పాలన కాదా అన్నది ప్రజల్లో చర్చనీయాంశం చేయడానికి ఇప్పుడున్న ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మెజరబుల్ ఫెయిల్యూర్ అయ్యాయని మాత్రం చెప్పొచ్చు వాస్తవానికి ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు ఏదో మాధ్యమాల్లోకి వచ్చి మాట్లాడే స్థాయి తప్ప ప్రజల్లో ఒక నిరంతరంగా ఇప్పుడు దానికి కరెంట్ రేట్లు పెరిగిన నేపథ్యాన్ని చర్చనీయాంశం చేస్తూ నిరంతరంగా 24/7 పోరాటం చేస్తే గతంలో కమ్యూనిస్ట్ పార్టీల నేపథ్యాల్లో చేసిన పోరాటాలలాగా ఏమైనా ఉంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఒక మెలడౌన్ అయ్యి ఒక స్టెప్ డౌన్ అవడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అలాంటి నేపథ్యాలు ఎక్కడా క్రియేట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రోజుకో రోజు ఈవెన్ ప్రభుత్వం కూడా ఒక టాస్క్ మేనేజర్ లాగా రోజుకు ఒక టాస్క్ ఇస్తుంది వాళ్ళ కరెంట్ రేట్లు సినిమా టికెట్లు నెక్స్ట్ ఏమో ఆర్టీసీ ఛార్జీలు రోడ్ల మీద వీళ్ళు రోజుకు ఒక టాస్క్ తీసుకున్న టాస్క్ మీద పనిచేస్తున్నారు తప్ప ఆ టాస్క్ కంటిన్యూషన్ అనేది ఉండట్లేదు ఆ కంటిన్యూషన్ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక అసహాయత ఉంటుంది ఎస్ ఇది చర్చించబడట్లేదు దీని మీద ప్రజలకు ఒక అవుట్కమ్ అనేది రావట్లేదు తర్వాత ప్రజలు సతమతం అవుతున్న సమస్యల పట్ల మా కోసం పోరాడుతున్న కంటిన్యూస్ ప్రాసెస్ ఉన్న అపోజిషన్ పార్టీస్ లేవన్న దాంట్లో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతున్న మొమెంటమ్ని ఒక అనుభవం కలిగిన కొన్ని పార్టీలు దానికి తెలుగుదేశం కానీ బీజేపీ పార్టీ కానీ లేకపోతే బీజేపీ జనసేనతో సమాయత్తమై కార్యరంగం కార్యాచరణ మూడు కనుక నేపథ్యాలు క్రియేట్ చేసుకోకపోతే ఇందాక చూడండి సత్యనారాయణ గారు అన్నారు 40 సంవత్సరాలు ఆయన రాజకీయ అనుభవంలో ఇవాళ బూత్ మేనేజర్లను క్రియేట్ చేసుకుంటున్నారంటే బూత్ స్థాయి కార్యకర్తలను రిక్రూట్ చేసుకుంటున్న నేపథ్యం అంటే పార్టీ ఏ విధంగా పరిపుష్టంగా ఉంది తర్వాత 2014లో ఆరంభించిన జనసేనలో ఇవాళ మొత్తం అన్ని జిల్లాలకి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా కార్యవర్గం కార్యాచరణ అన్నది ఎప్పుడైతే ఉంటుందో దాంతో పని సులువు అవుతుంది అక్కడి నుంచి కంటిన్యూషన్గా ప్రజల వ్యతిరేకతని ప్రభుత్వాన్ని మీద ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఇవన్నీ ఈ నేపథ్యాలు ఎప్పుడైతే లేవో ప్రజల్లోకి తీసుకెళ్లలేని పార్టీని ఖచ్చితంగా ఒక రీజనల్ పార్టీ అధినేతగా ఈయనే నడుం బిగించుకుని ముందుకెళ్లే నేపథ్యాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు ఇందాక అన్నట్టు చూడండి ఎవరో మాధ్యమాలు చెప్తే లోకేష్ గారు వెళ్ళట్లేదంటే ఒక లీడర్ ఎమర్జ్ అవ్వాలి అంటే ప్రజలతో మమేకమై 24/7 పనిచేస్తేనే తర్వాత జరిగే పరిణామాలు ఇప్పుడు దానికి కాంగ్రెస్లో అందరూ పనిచేస్తారు ఎండ్ ఆఫ్ ద డే ఎవడో ఒకటి సీల్ గవర్ వస్తుందా సీల్ గవర్లో అది చీఫ్ మినిస్టర్ అవుతారు మేబీ మే నాట్ బి అన్న ఆప్షన్లోనే 24/7 పనిచేసిన నేపథ్యాలు చూసాం ఇక్కడ కొత్తగా జనాల్లోకి నేను వెళ్తే రీజనల్ పార్టీలో ఒక అధినేత ఉంటుండగా నెక్స్ట్ ఇంట్ లీడరు ఎమర్జ్ అవ్వడం చాలా కష్టం అలాంటి ఎమర్జింగ్ నేపథ్యాలను కూడా రీడ్ చేయలేని ప్రికాషనరీ మెజర్మెంట్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు కార్యాచరణ రచించుకోకుండా దాన్ని తాత్సారం చేస్తున్నారంటేనే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి అనేది ప్రజలకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో అంచేది ఏంటంటే ఇప్పటికైనా సమయం మించిపోకుండా ఈ మానాడు తర్వాత అయినా సరే ప్రజల కోసం ఈ చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే వాళ్ళ అబ్బాయి అయినా ఇటు నుంచి ఒకటి అటు నుంచి ఒకటైనా స్టార్ట్ చేసుకుని ప్రజా సమస్యల మీద చర్చిస్తూ ఒకరితో ఒకరికి తోడి సమైక్యంగా ఈ సంఘీభావాలు ప్రకటించుకుంటూ పని చేయకపోతే మాత్రం ఈ ప్రజా సమస్యలు నిరంతరం 24/7 ఇలాగే ఉంటాయి ప్రజల కోసం పరితపించే లీడర్ కోసం ప్రజలు ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిన నేపథ్యాలు క్రియేట్ అవుతాయి రైట్ సుందరరామ్ శర్మ గారు సాయి గారు మీకు శివశంకర్ గారికి మా సత్యనారాయణ గారికి ప్రసాద్ గారికి అందరికీ కూడా నమస్కారం మీరు చాలా బాగా పెట్టారు ఏంటంటే జనంలోకి బాబు నేను మొదటి నుంచి చెప్తున్నది ఆయన జనంలో లేరు ప్రజలు ఆయనతో లేరు అదే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆయన ఏమన్నా హైదరాబాద్లో కూర్చున్నారు వారి అబ్బాయి అప్పుడప్పుడు ట్విట్టర్లో కూర్చుంటాడు
అంతకు మించి తెలుగుదేశం పార్టీ లేదు. అయితే లేదు కాబట్టి ఆ పార్టీ ఉండొద్దు, రాజకీయ పార్టీలు ఉండొద్దు అనేటువంటి దానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మంచి అపోజిషన్ కూడా ఉండి తీరాలి. ఆ అపోజిషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకి ఒక రకమైనటువంటి విషయాలు తెలియటేటువంటి అవకాశం ఉంటుంది. అది మీడియాలోనూ కూడా కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలుగా కావచ్చు, లేకపోతే కొంతమంది నిపుణులు మేధావులు బయటకు వస్తుంటారు వాళ్ళ ద్వారా కూడా కావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఈ మేధావులు నిపుణులు లేకపోతే నిమ్మన్న మీడియా వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారిని ఇంకా ఏదో ఆ జీవసత్వాలు ఇంకా తీయాలి, ఇంకా ఏమన్నా ఇంజెక్షన్స్ ఇస్తే లేస్తాదేమో ఆ తెలుగుదేశం పార్టీ అని పాపం వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవన్నీ విన్న తర్వాత ప్రజలు చూస్తుంది ఏంటంటే నిజానికి ఇవాళ అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపికి, అధికార పార్టీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా పోయిందే అనేటువంటిది మాత్రం చూస్తూ ఉన్నమాట వాస్తవం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇవాళ చంద్రబాబు గారు ఫుల్ ఫోకస్ పెడతారంట పార్టీ మీద. ఇన్ని రోజుల పాటు జూముల్లో కూర్చున్నారు ఆయన, కరోనా వచ్చినా లేకపోతే అక్కడెక్కడో ఉక్రెయిన్లో యుద్ధం జరిగినా అన్ని గూగుల్లో చూసి ఇవన్నీ చేస్తూ పోయారు. దాని మూలకంగా ఇవాళ క్యాడర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన మెంబర్షిప్ స్టార్ట్ చేస్తే ఎంతమంది చేరతారు అనేటువంటిది కూడా ఇవాళ చాలా ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలు లేవు అనేటువంటిది వాస్తవం. ఇక నెక్స్ట్ ఇవాళ టీడీపీ విషయంలోకి వచ్చేసరికి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆయన సినిమాలు అంటే నేను చెప్తుంది అదే జీవితం సినిమా కాదు అని మన వాళ్ళు చెప్తా ఉంటారు. అందుకని సినిమాలో హీరో చేసినటువంటి దానికి రియల్ హీరోలకి తేడా ఉంటుంది అని చెప్తారు. అందుకనే రియల్ హీరోలు రియల్ హీరోలు ఉంటారు, అది ప్రతి చోట కూడా కనిపిస్తుంది, అది వాస్తవంలో రాజకీయాల్లో కూడా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు దగాపడ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటి ఒక గీత ఆవిష్కరణలో ఈ కొన్ని విషయాలు మాట్లాడారు. చాలా దురదృష్టం ఏంటంటే ఇంకా గీతాలు లేకపోతే ఉన్న సినిమా వాళ్లతోటి ఇది చేసుకుంటా తెలుగుదేశం పార్టీ పోవాల్సిందే తప్ప రియల్గా వస్తుందా లేదా అనేటువంటి దాంట్లో ఇది లేదు. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కొన్ని విషయాలలో నాకు ఆ పేపర్లో చదివిన తర్వాత కొంచెం బాధేసింది ఏంటంటే, ఇందాక మా సత్యనారాయణ గారు కూడా చెప్పారు ఆ రెండు వర్గాలు రెండు పార్టీలు అన్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన కూడా కులాల గురించే మాట్లాడారు. అయితే ఇవాళ కులాలు లేకుండా మాట్లాడటం అనేటువంటిది చేయలేకపోతున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజలు కులాన్ని చూసి ఓటేస్తారనేటువంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకోను. నాయకుడిని చూసి ఓటు వేసి తీరుతారు, అది జాతీయ పార్టీ కావచ్చు లేకపోతే ప్రాంతీయ పార్టీ కావచ్చు. పార్టీని చూశారు, నరేంద్ర మోడీని చూశారు తప్ప నరేంద్ర మోడీ కులం ఏంటి అనేటువంటిది ఈ రోజు వరకు నిజంగా నాకు తెలియదు. అంటే నేను చెప్పేది అంటే కులాన్ని తీసుకురావద్దు. ఓకే, ఒక కులం వారు గెలిచిన తర్వాత వాళ్ళు ఎంబడి ఉండటం అనేటువంటిది సర్వసాధారణం, అది మామూలుగా జరుగుతుంది. మావాడే అని చెప్పుకుంటుంటారు, అట్లా కొంతవరకు ఉంటుంది. ఒకసారి ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు అన్నారు మావాడు అంటుంటే ఏంటో అనుకున్నాను అని చెప్పాను, పాప ఆయనకు కులం లేదు, ఆయన కులం గురించి తెలియదు. అటువంటి నాయకులు కూడా మనకు ఉన్నారు. అందువలన దయచేసి మనం అటువంటి కులాల వైపుకి పోవద్దు. మన కులపు వాడు ఉన్నాడా లేదా, వాడిని ఎట్లా రక్షించుకోవాలి ఏంటి అనేటువంటిది కొంత జరుగుతుందా లేదా అనేటువంటిది ప్రజలు చూసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక మూడు విషయాలు మాట్లాడిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ యొక్క నిజమైనటువంటి ఇది ఏంటి అనేది తెలిసిపోతాం. ఒకటి ఆయన చెప్తారు వర్గాల కింద ఇది అయిపోతుంది అని చెప్పని చెప్తూ ఆ యొక్క రఘురామరాజు మీద కోపంతో ఒక సామాజిక వర్గాన్ని, పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఇంకొక సామాజిక వర్గాన్ని, టీడీపై కోపంతో ఇంకో సామాజిక వర్గంపై దాడి చేస్తున్నారు. వైశ్యులకు మంత్రి పదవి లేకుండా రాష్ట్రంలో ఇంతవరకు మంత్రివర్గం లేదు. ఒక జాతీయ నా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారని ఈ రాష్ట్ర ప్రజలు అనుకోలేదు. ఎందుకని చెప్పనంటే టీడీపీపై కోపంతో ఇంకో సామాజిక వర్గంపై దాడి చేస్తున్నారు అంటే ఏంటి? టీడీపీ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీనా? అంటే టీడీపీలో ఆ సామాజిక వర్గం వాళ్ళే ఉంటారా? నేనైతే అట్లా అనుకోవటం లేదు. మా పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అన్ని చోట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ వర్గం వర్గం. ఇవాళ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. అంత మాత్రం నుంచి ఆ వర్గం మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? ఆయన వాళ్ళని గెలిపించుకున్నాడు, కొంతమందికి సీట్లు ఇచ్చాడు, వాళ్ళని గెలిపించుకున్నాడు, గెలిపించిన తర్వాత కొంతమంది మినిస్టర్లను చేశాడు, ఇవాళ అవకాశ ప్రకారం వాళ్ళని మళ్ళీ జిల్లాలకు అధ్యక్షులను చేసుకుంటాడు. అది పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఎవరికి ఏమిస్తే పార్టీ ముందుకు పోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారే తప్ప ఏ వర్గాల మీద ఆయనకు కోపం లేదు. చంద్రబాబు గారికి ఒక్కరికి కొన్ని వర్గాల మీద కోపం ఉన్నది అని ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాలుగు కులాల గురించే మాట్లాడాడు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చంద్రబాబు గారికి చాలా చులకన భావం ఉన్నదా అని అనిపిస్తూ ఉంది. అది దానికి కూడా ఉంటుంది, ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నప్పుడు కానీ,
నాయి బ్రాహ్మణులు కానీ మత్స్యకారులు కానీ శాసనసభకు వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి రాతాంతం కానీ ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చిన్న చెప్పు ఉందా మిగతా సామాజిక వర్గాల మీద అనేటువంటిది ప్రజలకు డౌట్ వస్తుంది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద కోపం లేదు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే వైశ్యులకి ఇంకొకటి చెప్పారు, వైశ్యులకి మంత్రి పదవి లేకుండా చేశారు, వైశ్యులకి పక్కన పెట్టండి కమ్మవారికి కూడా ఇవ్వలేదుగా, అది కూడా మీ పేపర్లలో రాసుకున్నారుగా. వైశ్యులకి నిజంగా మంత్రి పదవి కంటే కూడా పొట్టి శ్రీరాములు గారు. నేను కూడా చాలా ఫీల్ అయింది రెండు విషయాలు సాయి గారు ఇవాళ చెప్తున్నా. ఒకటి, ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. మనకి విభజన జరిగింది కానీ ఇప్పుడు మనం ఆంధ్ర అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ అనే అంటున్నాం, కానీ ఆయన యొక్క రోజున కనుక ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యక్తి పరిస్థితులను వెళ్ళను. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కూర్చున్నా, ఇవాళ మీకు తెచ్చిన సబ్జెక్ట్ బాగుంది నాకు, అందుకే ఒక్క నిమిషం. ఇట్లా సేమ్ టైం ఆంధ్ర బ్యాంక్ మూసేసినటువంటి పట్టాభి సీతారామయ్య గారి విషయం, ఈ రెండింటి విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా పోయింది అనేటువంటిది ప్రజలు చూస్తున్నారు. నెక్స్ట్, ఇంకొకటి, ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో మరో సామాజిక వర్గం. సార్, పవన్ కళ్యాణ్ గారే చెప్పాడు నేనేమి కాపు కులానికి ఇది చేసుకోవటం లేదు అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆ కాపు కులాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద కోపం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రత్యర్థి, డెఫినెట్ గా విమర్శలు చేస్తాం, అంత మాత్రం ఆ యొక్క వర్గం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది? ఇంకా ఏదైనా ఉంటే అటు ఇటుగా చంద్రబాబు గారికి ఉంది, చంద్రబాబు గారు చేశారు. ముద్రగడ పద్మనాభం గారు క్లియర్ గా చెప్పారు తన ఇంట్లో ఎప్పుడు కుటుంబం జోలికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి. తను ఎన్ని కష్టాలు పడినా ఎన్ని నష్టాలు పడినప్పటికీ కూడా తన యొక్క ప్రత్యర్థుల యొక్క కుటుంబ విషయాలు ఏ రోజున మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడారే, చంద్రబాబు గారు మాట్లాడిచ్చారే, ఇవన్నీ కూడా మనం చూసామే. కాబట్టి ఈ యొక్క వర్గాల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్మోస్ట్ ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు, నోట్లోంచి బూతులు వస్తున్నాయి అని చెప్పనన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వయసు పెరుగుతున్నప్పటికీ కూడా నిద్ర పట్టదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఫ్రస్ట్రేషన్, ఆ దాంతో బూతులు వస్తున్నాయి అన్నారు. పాపం, ఈ రెండింటికి కారణం నాకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెస్తున్నటువంటి పథకాలు కానీ, జగన్మోహన్ గారు రెడ్డి గారిని ఎదిరించలేను అనేటువంటి ఒక కోపం కానీ, వీటన్నిటికీ ఆయనకు బూతులు వస్తున్నాయి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. దానికి మనం ఏం చేస్తాం? అయితే ఒకటి, ఆయన ఒకప్పుడు జీవితంలో కొన్ని మనం మాట్లాడతాం, చివరిగా ఒక్క సెకండ్ సార్, మీరు అడిగింది చెప్తున్నాను సార్. నేను ఇవాటి రోజున తెలుగుదేశం పార్టీ ఇంక ఇప్పుడు ఏంటి, టీడీపీ జనసేనతో కలిసి వెళ్తుందా లేదా ఏంటి అనేటువంటిది ఈ రోజు వరకు కూడా మా మిత్రులు క్లారిటీ ఇవ్వట్లేదు. మా శివశంకర్ గారు కూడా చాలా జాగ్రత్తగా అటు ఇటు మాట్లాడుతున్నారే తప్ప ఈ రాజకీయ దివాలా కోరుతనానికి ఇప్పటికైనా ఆయన తెర తీస్తారా అని చెప్పని నేను మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే సత్యనారాయణ గారన్న ఇంకా కొంచెం లేదు తెలుగుదేశంతో మాకు అని చెప్పారు, కానీ ఇది లేదు. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నాను, తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి వెళ్తారా వెళ్ళలేరు అంటే అది మీకెందుకు, వైఎస్ఆర్సీపీకి ఎందుకు అని చెప్పని అడుగుతున్నాను. మీడియా ప్రశ్నిస్తోంది, మీరు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకని చెప్పంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచకం జరిగిపోతుంది, అవి జరిగిపోతున్నాయి అని చెప్పనన్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారి దగ్గర జరుగుతున్నాయి అని చెప్పనే కదా మీరు బయటకు వచ్చారు, బయటకు వచ్చి మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పారు కదా అరాచకం జరుగుతుందని. కానీ ప్రజలు ఎవరిని నమ్మారు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, నమ్మి అన్ని సీట్లు ఇచ్చారు. మరి ఇప్పటికన్నా మీరు మళ్ళా అరాచకాలు చేసినటువంటి ఆయనతో కలిసి వెళ్తారా, లేకపోతే మీరు ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తారా అనేటువంటిది ప్రజలకి క్లారిటీ ఇవ్వకుండా మీరు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇంకా యాత్రలలో టీడీపీ పునర్వైభవం, సార్ పునర్వైభవం అంటే మీరే అంటున్నారు, అంటే ఏంటి, ఆల్రెడీ ఒకసారి స్థిరావస్థకు వచ్చినటువంటి దాన్ని మళ్ళా నిర్మించుకుంటున్నారు, మొత్తం మీరే టైం అంతా తీసేసుకుంటున్నారు, మిగతా వాళ్ళతో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. ఇక్కడే శివశంకర్ గారు, ఈ పాయింట్ దగ్గరనే ప్రధానమైనటువంటిది రాబోయేటువంటి దాంట్లో వస్తున్నాను ప్రసాద్ గారు, ఒక్క సెకండ్, శివశంకర్ గారి దవగానే మీ దగ్గరికి వస్తాను. ఇక్కడ శివశంకర్ గారు మెయిన్ అయితే పాయింట్ తెలుగుదేశం పునర్వైభవం అంటే వైభవం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. ఇదివరకు ఒక్కసారిగా దూసుకొచ్చినటువంటి సందర్భం ఉంది, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అసలు లెగవదు అనుకున్నటువంటిది ఒక్కసారి పుంజుకున్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ 94 తర్వాత మళ్ళీ 2099లో 2004 టైంలో ఎట్లాగా ఎదిగిందనేది చూసాం. కాబట్టి ఇక్కడ మధ్యలో ఏ స్థాయిలో ఉంటుంది, ఏ స్థాయిలో దిగుతుంది అనేది పబ్లిక్ తెలుస్తారు. కానీ ఆ స్థాయిలో ఇదిగో టీడీపీ కాకపోతే వైసీపీ, వైసీపీ కాకపోతే జనసేన, ఈ స్థాయికి రావటం అన్నటువంటిది మనం ఎదగటం వేరు, ఆ జనంలోకి ఆ స్థాయికి వెళ్ళటం వేరు. ఇంకోటి, మిమ్మల్ని అక్కడ ఇద్దరు రెండు వైపులు జరుగుతోంది, వైసీపీ అటు తోసేస్తోంది, తెలుగుదేశం పార్టీ అటు లాక్కుంటోంది. అలాంటి సందర్భంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తున్నామని మీరు భావిస్తున్నారా, లేదా తెలుగుదేశమే ప్రత్యామ్నాయం అయితే మీరు తోడుంటారా? ఆ సమస్య, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు సాయి గారు.
ఎందుకు అంటే జనరల్గా ఇందాకే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సత్యనారాయణ గారు చెప్పారు ఏంటి అని అంటే మూడవ ప్రత్యామ్నాయాన్ని అణచివేయాలి దాన్ని నాశనం చేయాలన్న దాంట్లో ఈ రెండు పార్టీలు క్లారిటీ మీరు అన్నారు ఒకడు తోసేస్తున్నాడు ఒకడు లాక్కుంటున్నాడు అంటే అందులో వాళ్ళిద్దరు ఒకటే అందులో ఏమాత్రం డౌట్ లేదు అంటే మూడవ ప్రత్యామ్నాయము రాకూడదు రెండవది సుందర్రామ్ శర్మ గారు నేను కామెంటరీ అనాలో ప్రవచనాలు అనాలో నాకు తెలియదు కానీ కులం ఏంటి ఈ రోజుల్లో కులం కులం అని అన్నారు అయ్యా క్యాస్ట్ ఈజ్ ఏ గోస్ట్ రియాలిటీ అంబేద్కర్ గారు క్యాస్ట్ మీద చాలా చెప్పారు ఇప్పుడు అది ప్రస్తుతం అది అంశం కాదు కానీ బహుశా మీకు క్యాస్ట్ గురించి అవగాహన లేకపోవచ్చు ఎందుకంటే వర్ణ వ్యవస్థలో చాలా టాప్ లేయర్లో ఉన్నారు కాబట్టి మీకు అవసరం లేదు కానీ క్యాస్ట్ అనేది ఈరోజు 11 మంది కోఆర్డినేటర్లు మీ వైసీపీ పెడితే 6 రెడ్లను ఎందుకు పెట్టారు ఇదంతా చూస్తున్నారు జనాలు క్యాస్ట్ లేదని మీరు బయటికి చెప్పి మీరు రూల్ చేస్తుందే క్యాస్ట్ వైవి సుబ్బారెడ్డి గారా ఉత్తరాంధ్రాకి ఎక్కడ రోల్ అంటే ఇప్పుడు ఆ అంశాల జోలికి నేను వెళ్ళను ఆ అంశాల జోలికి వెళ్దామంటే నేను రెడీ మీద అంబేద్కరిజం మీద నేను నిష్ఠాతుడిని మాట్లాడగలుగుతాను అయితే రెండవది ఇక్కడ క్లారిటీ ఇవ్వటం లేదు అంటున్నారు అంటే నా భాష మీకు అర్థం కావట్లేదా స్పష్టమైన తెలుగులో నేను మాట్లాడుతున్నాను స్పష్టమైనటువంటి మీరు ఒక్కలే అన్నారు సుందర్రామ శర్మ గారికి ఒక్కరికే అర్థం కావటం లేదు నేను అనేక డిబేట్లో చాలా మంది సాయి గారు అనేక సందర్భాలు చెప్పారు శివశంకర్ గారు ఒక్కలే స్పష్టంగా చెబుతున్నారు జనసేన స్టాండ్ అని చెప్పేసి మీకు అర్థం కావట్లేదు అంటే మరి నేనేం చేసేది దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ అండర్స్టాండింగ్ పవర్ ఇప్పుడు జనసేన ఆయన నేను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను అంటే అప్పుడే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు ఆయన ఇంకా డిస్కషన్కి ఎక్కడ ఉంది అంటే మీ ఉద్దేశం అంటే మేము ముయ్యాలా మీ అందరిని మోసుకుంటూ ఉండాలా మా జీవితాంతం మేము మా ప్రజలు అది కోరుకోవటం లేదు ప్రజలు అది కోరుకోవటం లేదు ఎందుకంటే ఈ నాయకత్వ నాయకుడు కంపారిజన్లో మనం తీసుకునేటట్టయితే వీళ్ళందరికీతో కంపేర్ చేసేటట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన నాయకుడు నాయకత్వ లక్షణాలు కానీ ట్రస్ట్ క్రెడిబిలిటీ హానెస్టీ డెడికేషన్ కమిట్మెంట్ ఈ లీడర్కు ఉండవలసిన లక్షణాలు అన్నింటిలో ఫస్ట్ ప్లేస్లో వస్తారు ఆయన మీరేమిటి అంటే ఆ భయంతో ఏంటంటే ఏదో ఒకటి బురద జల్లితే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఆపడం చాలా కష్టం మీరు ప్రజల్లోకి రావాలి 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 అంటున్నారు మీరు అంటున్నారు మీడియా వాళ్ళు అంటున్నారు వస్తారండి వచ్చాక తట్టుకోలేరు వచ్చాక పరిస్థితి ఎలాగుంటుందో మీకు ఆ రోజు మళ్ళీ మనం డిబేట్లో కూర్చుందాం ఇదే ప్రసాద్ గారు సుందర్రామ శర్మ గారు సాయి గారు మనందరం కూర్చుందాం అప్పుడు అర్థమవుద్ది మాట్లాడండి క్రాస్ టాక్ అయితే అందుకు మా వ్యూహం మాకున్నది మా ప్రణాళిక మాకున్నది నేను మొదట్లోనే ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను మా రాజకీయ పార్టీగా మా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం రాజ్యాధికారంతో సామాజిక పరివర్తన తీసుకురావాలి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలన్నిటికీ కూడా చర్మగీతం పాడాలి అంతే తప్ప మేము ఎవరితో కలుస్తామో కలవమో ఆ ఎన్నికల వ్యూహాలు ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ ఏం రాలా ఆల్రెడీ బీజేపీ మేము పొత్తులో ఉన్నాము అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశం మొత్తం మీద తెలుసు మరి మీకెందుకు తెలియటం లేదు అయితే మీరు కోరుకుంటున్నారు ఏమిటి మీరు ఇదేదో విషయం తేలిపోతే మేము సేఫ్ అనుకుంటుంది వైసీపీ అంటే మీకేంటి మేము బీజేపీ కలిసి రేపు అధికారం పాలు పంచుకుంటున్నాం ఇందులో డౌట్ లేదు రాసుకోండి సుందర్రామ శర్మ గారు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ప్రజల తాలూకా నేను నిరంతరం క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ ఇది మీ గవర్నమెంట్కి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ అధికారులు అందరూ కూడా మీ నాయకులను మెప్పించడానికి ఇస్తున్నారు ఫీడ్బ్యాక్ నేను ఇస్తున్నాను ఫీడ్బ్యాక్ రాసుకోండి ప్రజలు విసిగిపోయారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వైపు చూస్తున్నారు ప్రజలు తెలుగుదేశం మళ్ళీ లెగుస్తుందని నేను అనుకోవటంలా ఎందుకంటే అనేక క్షేత్రస్థాయి మేము మీ మూవ్మెంట్లో మేము చూసాం యూనివర్సిటీ ముట్టడిద్దామంటే ఒక తెలుగుదేశం నాయకుడు లేడు ఆ రోజు యూనివర్సిటీ ప్రొఫెసర్లు స్టూడెంట్లు అందరూ ఆ వీసీ మీద మేము పోరాటానికి అఖిలపక్షం పిలిపిస్తే సార్ జనసేన లేకపోతే పరువు పోయేది సార్ అని నాతోనే ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పారు దిస్ ఈజ్ ద రియాలిటీ సుందర్రామ్ శర్మ గారు
మీరు మీరు అర్థం చేసుకోండి దయచేసి. మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే వైసీపీ సంస్కృతితో మాట్లాడకండి, వాస్తవాలు చెప్పండి ఆ పార్టీకి. ఇది ఫీల్డ్ రియాలిటీ. కాబట్టి ఖచ్చితంగా మా 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 లక్ష్యం ఏదో చేరుకోవడానికి ఎంతో దూరం లేదు, 2 సంవత్సరాలు ఉంది. ఎన్నికల్లో మేము మా మా మేమేమిటనేది చూపిస్తాం. ఆ రోజు మీరందరూ ఖచ్చితంగా అభినందించవలసిగా తప్పదు. అంతవరకు వెయిట్ చేయండి, తినబోతు రుచి అడగడం కరెక్ట్ కాదు. ప్రసాద్ గారు, మోడస్ ఆఫ్ ఆపరేండా అని అంటున్నారండి. ఏంటంటే వీళ్ళు బలవంతాన్న తీసుకొచ్చి వీళ్ళు నెత్తిమే పెట్టేస్తే వీళ్ళే జీవితాంతం బురద కడుక్కుంటే సరిపోతుంది అన్న నేపథ్యాన్ని క్రియేట్ చేశారు. మీరు గతంలో ఒకసారి చూడండి, వీళ్ళకి ఎప్పుడైతే 67 స్థానాలకు పరిమితం అయ్యారో ఆ రోజు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసిన నేపథ్యంలో వీళ్ళకి జరిగిన డ్యామేజ్ క్లియర్గా తెలుసు. వీళ్ళకి అంచేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కలవకూడదు. తర్వాత వీళ్ళు ఈ ఎలక్షన్లో గెలిచిన 67 దగ్గర 56 నుంచి 67 స్థానాలు చూసుకుంటే ఏవి 4,500కి మించి మెజారిటీలు లేవు. సో ఈ నేపథ్యానికి ఎప్పుడైతే మళ్ళీ తెరలేస్తుందా అన్న దాంట్లో మొదటి రోజు నుంచి ఈ మోడస్ ఆఫ్ ఆపరాండాకి తెరతలేపారు. ఎలా అంటే జనసేన తెలుగుదేశం ఆయన కేటగారికల్గా చెప్తున్నాడు. ఆవిర్భావ సభలో 2 ఆవిర్భావ సభలో చెప్పాడు, మేము ఎట్టి వీఆర్ లుకింగ్ ఫర్ బీజేపీ రూట్ మ్యాప్ అండ్ ఇవాళ బీజేపీతో అనుసంధానించుకుని ఉన్నారు. ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఆల్రెడీ నేను చీఫ్ మినిస్టర్గానే కాలు పెడతా లోపలికి అని శపథం చేసి బయటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు. దర్ ఇస్ నో చీఫ్ మినిస్టర్ రోల్ ఫర్ జనసేన ఇఫ్ దే ఆర్ ఇన్ కోయలేషన్. అండ్ సేమ్ సినారియో బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్లారిటీ ఇచ్చినా సరే ఇవాళ కూడా రేపు వాళ్ళిద్దరూ ఎలాగైనా పొత్తుతో అంటే వీళ్ళు చూడండి 25 సార్లు చెప్పి విషయం ఒకటి ఉంటుంది ఏంటంటే ఎస్ మేము ఒక్కడమే సింహంలా వస్తాం రా ఎవరు కాదన్నారు. సింహంలో కాకపోతే మొత్తం గర్జించుకుంటే తిరుగు ఎవరు కాదన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళలో వీళ్ళకి అనిశ్చితిని క్రియేట్ చేసి ఒక పాయింట్ని అడ్రస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీదే టాపిక్ డైవర్ట్ చేసుకుని తిరుగుతున్నారు. ఏ ఈ విధమైన కొత్త రాజకీయానికి ఏంటంటే ప్రజల్లో వీళ్ళ పొత్తుల మీద చర్చించుకునే అంశాలా లేదా ప్రజా సమస్యల మీద చర్చించుకునే అంశాలా అన్న దాంట్లో ఇవాళ కూర్చుని దగ్గర నుంచి చూడండి వీళ్ళ ప్రజా సమస్యల మీద ఎవరైనా మాట్లాడడానికి నేపథ్యాలు ఉన్నాయా? పొత్తులు పొత్తులు ఎప్పుడు నేను ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎలక్షన్స్కి ఈ గత నేపథ్యాలు ఎప్పుడైనా తీసుకోండి ఎలక్షన్స్కి 10 రోజులు లేదా నెలల ముందో జరిగిన పొత్తులు అన్న అంశాలు అందరికీ తెలిసిన 5 సంవత్సరాల నుంచి ఈ మిగిలిన అపోజిషన్ పార్టీలు అన్నిటికీ ఎజెండా ఫిక్స్ చేసి తిరుగుతున్నారు. ఈ ఎజెండాతోనే కడుక్కుంటూనే తిరుగుతున్నారు వాళ్ళు. బాబు మాకు లేదని ఎన్నాళ్ళు ఈ లేదు కార్యక్రమం. ఆల్రెడీ బీజేపీతో పొత్తులోంచి బయటకు వచ్చిన తెలుగుదేశం ఇవాళ బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన ఈ 2 క్లియర్ ఆన్సర్స్ కనబడుతున్నా మళ్ళీ వీళ్ళ ముగ్గురిని ఎలా అన్న దాంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ పార్టీలోనే నేపథ్యాలు క్రియేట్ చేస్తూ మాట్లాడుతుంటే ఎక్కడ ప్రజా సమస్యల మీద ఇవాళ తెలుగుదేశం ర్యాలీ అయినా సరే లేదా పవన్ కళ్యాణ్ గారైనా మళ్ళీ జనజీవన స్రవంతం మళ్ళీ ఒక్క పాయింట్ చెప్పండి సార్, ఒక్క పాయింట్ ఒక్క మాట వినండి. ఇక్కడ దేని చర్చ అదే నడుస్తుంది. ఏమి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొన్న చేసి వచ్చింది కౌలు రైతులకు సంబంధించి ప్రజల సమస్య కాదా, లేకపోతే చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజా సమస్యలు కాదా? అవి అయ్యే నడుస్తున్నాయి, ఇది ఇదే నడుస్తుంటుంది, రెండు నడుస్తుంటాయి సైమల్టేనియస్గా. ఏదో ఇదే ఒక్కటే పెట్టి కూర్చోవాలనేది ఎప్పుడూ ఉండదు. మీకు క్లారిటీ ఉందా ఏం జరుగుతుందనేది? క్లియర్ అండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో పొత్తు అన్నది లాస్ట్ మూమెంటంలో వచ్చే ఒక ఈక్వేషన్ తప్ప 2 సంవత్సరాల ముందు నుంచి నేపథ్యం మాత్రం ఎప్పుడు క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ జనసేన బీజేపీతో కంటిన్యూషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్లోంచి డీవియేటే బయటకు రావడానికి టేక్స్ ఇస్ ఓన్ టైం. ఈ టైంలోంచి జరగని పని అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఓవర్ ఫస్ట్ టైం జరిగే తీవ్ర పరిణామాలు ఇప్పుడు బీజేపీ నేపథ్యం దేశవ్యాప్తంగా ఎవరైనా దానికి ఒక రీజన్ ఉంది. ఒక్క మాట, దానికి ఒక రీజన్ ఉంది. ఏంటంటే చంద్రబాబు గారు 2 ఏళ్ల ముందే అభ్యర్థులందరినీ అనౌన్స్ చేసి ఇంతకుముందు జగన్ చేసినట్టుగా ఆయన 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసేసి వెళ్ళిపోయాడు. అలాగే ఈ చేస్తానని ప్రకటించారు. ఆయన తెలుగుదేశం తరపున 175 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తే ఇక పొత్తు ఉన్నట్లే అవుతుంది. కానీ ఆ ప్రకటన మొన్న జరుగుతుంది అనుకున్నటువంటిది అట్లా వాయిదా పడతా వస్తుంది. దానికి తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆల్రెడీ జనసేన టైఅప్లో ఉంది, 30 స్థానాలు ఇస్తామని టీడీపీ చెప్తుంటే 45 స్థానాలు వాళ్ళు ఇదే 55 స్థానాలు వాళ్ళు అడుగుతున్నారన్న ప్రచారాన్ని వాళ్ళ సోషల్ మీడియా వింగి జనంలోకి తీసుకువెళ్తుంది. ఇటు బీజేపీ కూడా సచ్చినట్టు వస్తుంది అన్నటువంటి కోణాన్ని వాళ్ళ వింగి తీసుకెళ్తుంది. కాబట్టి పబ్లిక్ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే నిజమా కాదా అన్నటువంటిది. అక్కడ ఇందాక చెప్పినట్టుగానే క్లారిటీ ఉంది, వాళ్ళకి క్లారిటీ ఉంది, క్రిందటిసారి కూడా వాళ్ళకి క్లారిటీ ఉంది, కానీ జనాలకు క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఆ క్లారిటీ ఎప్పుడో ఎలక్షన్స్ ముందు పొత్తులు అంటే ఆ చివరి నిమిషంలో జరిగేటువంటి పొత్తులు, క్రిందసారి బీఎస్పీను కమ్యూనిస్టులు జనసేన పొత్తు కుదుర్చుకున్నటువంటి తరహాలో ఉంటుంది.
అది ఆవేశంతో లేకపోతే ఆ చివరి నిమిషంలో స్కెచ్లు వేరు, ముందస్తు ప్రణాళికతో వెళ్ళేటువంటి స్కెచ్ అని చెప్పారు ముందు. కాబట్టి ఎదురవుతున్నటువంటి అంశం ఇక్కడ ఇక్కడ మీరు అన్నట్టు ముందస్తుగా 175 నియోజకవర్గాల్లో వాళ్ళ పొత్తుల్లో ఉన్నవి 50 స్థానాలు వాళ్ళు కేటగిరీ అనౌన్స్ చేస్తూ ఈ నెక్స్ట్ వీళ్ళు 130 140 వీళ్ళు అనౌన్స్ చేసుకునే నేపథ్యం మీరు చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళ సోషల్ మీడియాలో అంటే అట్లీస్ట్ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్త జిల్లాల ఇన్ఛార్జీలని ఈరోజు దాకా వేసుకోలేదు ఎవరైనా సరే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ రాబోయే రోజుల్లో కలిసి ప్రయాణం చేసే అనే నేపథ్యంలో ఇవాళ దాకా ఎక్కడ కూడా ఒక వేదికను కానీ లేదంటే ఒకే ఇష్యూ మీద కన్సిడర్ మీరు ఇందాక ఒక విషయం అన్నారు ఎప్పుడైనా సరే ఈ రెండు పేర్లగా ఎందుకంటే ముందే వేసేసారండి పార్లమెంటరీ నాయకులని తెలుగుదేశం ముందే పెట్టుకుంది, బీజేపీ ముందే పెట్టేసుకుంది, ఈవెన్ వైసీ జనసేన కూడా ముందే పెట్టుకున్నారు పార్లమెంట్ వరకు పార్లమెంట్ అంటే క్లియర్ గా తెలుస్తుంది కదా బీజేపీ కమిటీలు వేసుకోలేదు అంతే. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇందాకలన్న ఒక మాటకి ఏంటంటే ప్రజా సమస్యల మీద కంటిన్యూషన్ అనేది అవాయిడ్ చేయడానికి ఈ రెండో డిస్కషన్ని మెయిన్ ఫ్రేమ్లో ఉండి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజా సమస్యలు అంటే విద్యుత్ సమస్యలు నిరంతరంగా ఎక్కడ పోరాటాలు జరుగుతున్నాయి చెప్పండి. ఓ రోజు రాత్రి అర్ధరాత్రి లాంతర్లు పట్టుకు తిరగడం, ఇంకో రోజు ఒక రోజు ఒక పేపర్ ప్రకటనలు తప్ప ఇంకేం జరుగుతున్నాయి ప్రజా సమస్యల మీద ఇలాంటి నేపథ్యాలు జనాలు రావట్లేదండి. మనకి ప్రాక్టికల్ తెలుసు, ఇదివరకటి రోజుల్లో కమ్యూనిస్టులకి జనాలు వచ్చేవాళ్ళు, ఇవాళ రోజున కమ్యూనిస్టులు వెళ్ళి కేకేసినా రావట్లే. ఎందుకు రావట్లేదు? మనకి సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, మేడం మొబైల్ డేటా ఉంటుంది, కరెంట్ లేకపోయినా సరే ఇంట్లో కూర్చొని చూసుకునే రోజులు. ఇవాళ మీరు గ్యాకేయండి, ఇవాళ ఎవరు పిలిచినా రారు జనాలు, అంత ఓపిక లేదు జనాలకి, మాట్లాడుకోవాలి కదా. రాజకీయ నాయకులు అంటే వచ్చేసేసి ధర్నా చేయడానికి ఓపిక లేదు, ఎందుకంటే ఇదివరకు రేషన్ కార్డో లేకపోతే కనుక ఒక సంక్షేమ పథకమో కావాలా పెన్షనో ఇట్లాంటి, ఇవాళ అన్నీ అయిపోతున్నప్పుడు జనం వచ్చి రోడ్ల మీద కూర్చోడు ఇట్లాంటిది రైట్ అయిపోయింది. కరెంట్ తిట్టుకుంటారు, తిట్టుకోరని చెప్పడం తప్పు, వ్యతిరేకత ఉండదు అంటే ఖచ్చితంగా తప్పు, వ్యతిరేకత బోల్డ్ అంత ఉంటుంది. కాకపోతే అక్కడ కూర్చుని తిట్టుకుంటున్నాం మనం, టీవీ సీరియల్ అని చూస్తూ తిట్టుకుంటూ ఇళ్లలో కూర్చున్నటువంటి విధంగానే ఉంటుంది, అదే చూస్తా తిట్టుకుంటున్నట్టుగానే ఉంటుంది, ఇది కూడా నడుస్తూ ఉంటుంది, అది ఎలక్షన్లో చూపెడతారు. కాబట్టి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని జరుగుతున్న రాజకీయం. ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటిగా మేమని చెప్తున్నారు, పదే పదే ఇప్పుడు కూడా చెప్పుకొచ్చారు, కానీ ఇక్కడ వాళ్ళు మాతోనే ఉన్నారని తెలుగుదేశం క్లెయిమ్ చేసుకెళ్తోంది, దానికి వ్యతిరేకంగా లేదు మేమని కరాఖండిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వేరు, మిగతా వాళ్ళు చెప్పడం వేరు. ఆయన చెప్పలేకపోవడం అన్నటువంటి దాన్నే ఇక్కడ వీళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు. సేమ్ టైం అదే వైసీపీ అదిగదిగో లేదనినే చెప్తుంది. అది క్లారిటీ అవసరం ఉందంటారా లేదంటారా? తెలుగుదేశం భవిష్యత్తు ఇప్పుడు దూకుడుగా జనంలోకి వెళ్ళబోతున్న సందర్భంలో ఇద్దరు పక్కన చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారికి చాలా కేటగిరీలు చెప్పారు, వీఆర్ లుకింగ్ ఫర్ అ రూట్ మ్యాప్ విత్ బీజేపీ అని, బికాస్ దే ఆర్ ఇన్ ట్రయాప్, కోయిలేషన్లో ఉన్నారు కాబట్టి. ఇవాళ తెలుగుదేశం అధినేత గారు నేను ఇవాళ నా నియోజకవర్గాలకి నేను బస్సు యాత్ర చేస్తాను మహానాడు తర్వాత ఆయన క్లియర్గా ఉన్నారు. ఇక్కడ ఇందులో వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడన్నది ఎవరికి అర్థం కావట్లేదు, ఓన్లీ సుందరరామ శర్మ గారికి ఆ పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు కాబట్టి అర్థం అవ్వట్లేదు, మాకైతే క్లియర్గానే అర్థమవుతుంది. వీళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు ఎన్ని డయాసుల మీద అయినా సరే చాలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు, మాకు వాళ్ళతో సంబంధం లేదు. వీళ్ళిద్దరూ కలవరంటే మొదట సీట్లు పంచేది వైసీపీనేమో, వీళ్ళే పంచేలాగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కలవరంటే మొదట ఆల్రెడీ పంచేది వైసీపీనే, ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అదేనండి, వీళ్ళకి ఆల్రెడీ ఒక్కొక్క దగ్గర ముగ్గురు ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఆయన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాగా ఎవరో ఒకరికే వీళ్ళు ఇస్తారు కదా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ప్రకారం, మిగిలిన వాళ్ళు వీళ్ళే సీట్లు ఇచ్చేలా ఉన్నారు వేరే పార్టీలకి. సో ఇలాంటి నేపథ్యాలతో చర్చించమంటే శివశంకర్ లాంటి వాళ్ళకి నాలుగు వాళ్ళకి ఇట్టాయి. అంచేది ఏంటంటే శర్మ గారు ఒక ఫిక్స్డ్ ఎజెండాతో వచ్చి క్యాండిడేట్లు కూడా సరఫరా చేసే నేపథ్యం ఉంటే సాగర్ మీరు ఏదో అన్నారు రైట్ రైట్ సత్యనారాయణ గారు, ఇప్పుడు పొత్తు ఆయనే కుదిర్చి క్యాండిడేట్లు కూడా ఆయనే ఇచ్చి గెలిపించుకునే నేపథ్యం అయితే అది వేరే పార్టీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి పార్టీకి వాళ్ళకు ఉన్న విధి విధానాలు, వాళ్ళకు మేనిఫెస్టోలు, వాళ్ళ క్లియర్ కట్ ఎజెండాతో ముందుకెళ్తున్న నేపథ్యంలో వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చి పొత్తులు వీళ్ళే క్యాండిడేట్లు డిసైడ్ చేసే నేపథ్యం మీరు అన్నట్టయితే ఇంకా తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా సంతరించుకుంటాయంటే ఆల్రెడీ ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో అపోజిషన్ నిర్మూలించే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ సుందరరామ శర్మ గారు లాంటి ఆలోచన అపోజిషన్ కూడా ప్లాన్ చేసే దౌర్భాగ్యం వస్తే ఇంకా ఆలోచించాలి అప్పుడు.